अर्बन स्टाइल की अलवाटु पड़ी रूरल लो सेक्सी क्लाइमेट मिस अय्या में एपड़ो सिटी लो डियोड्रेंट स्मेल कादु अप्पुडप्पुडु पल्लेटूर लो चमट कंपु कूडा टेस्ट चेयाली किक्कुंटुंदि मनकि इक्कड इप्पटिकिप्पुडु विजय सेतुपति एक्कड दोरुकुताडु ఎవరే మీరు ఏం చేస్తున్నారు ఎవడే ఇడు చిల్ బ్రో హావ్ ఇట్ ఇలా చిల్లరా అసలు మీరు స్త్రీలేనటే ఎత్యా నార్యాస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు అలాంటి భారతదేశంలో పుట్టి జేగురుమాల్ లాంటి బట్టలేంటి మందు బాటిళ్ళేంటి సూదులేంటి మాస్కులేంటి అసలు ఎవరే మీరు అరే బాబా ఎవడ్రా నువ్వు మూడ్ ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేయకు చాలు బే ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పొలిమేరలో నిలబడి నన్నే ధిక్కరిస్తారటే వాట్ డు యు వాంట్ డ్రగ్స్ కావాలా హా గాంజా కావాలా లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా ఈ క్యాలిఫ్లవర్ ని అపవిత్రం చేయాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు బసం బసం అయిపోతారే బస్మం బస్మం చెయ్యి అయ్యో కాపాడేవాడే లేడా ప్లీజ్ దండం పెడతా దండం పెడతా కాలయ్యకు పెళ్ళంట ఊరంతా సంబరం అంత కాలయ్యకు పెళ్ళంట పెన్ను పడిపోయింది పెన్నులో ఇంకు కూడా కారిపోయింది అమ్మా ఏమిట్రా పెన్ను పడిపోయింది ఇలా జరిగింది ఏమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా కాలికి ఏదో ప్రమాదం జరుగుంటుందిరా మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్లారు వచ్చేసరికి వేడి వేడి నూళ్ళలో మాడిపోయిన కారం బూందీలో వచ్చారు ఏమైంది బాబు ఏమైంది బావా చెప్పండి నన్ను తాగొద్దు నిలవేలి నన్ను ముట్టుకోవద్దు నేను పూజకు పలికేరాలి పురుషులైపోయా కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా ఇళ్ళు భద్రంగా దాచుకున్న నా శీలాన్ని ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు సరిపేసారు ఎప్పుడు పడ్డాన్ని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టింది ఎవరు బాబు ఎవరు కాళ్ళకు పారాన్ని పెట్టకముందు మీ కరెంటును కాజేశారా అయ్యో భగవంతుడా ఇప్పుడు ఏం చెయ్యాలరా అయ్య బాబోయ్ బాబోయ్ కాలిఫ్లవర్ ఇదిగో లేడీ కానిస్టేబుల్ దువ్వునట్ర మనోడు దువ్వుకుంటాడు ఇదిగో కానిస్టేబుల్ దారు చూది పట్టవే బాబు కుట్టుకుంటాడు అలాగే అండి చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి ఏంట్రా
నేలం పైన వాడికంటే నువ్వే ఎక్కువ యాక్ట్ చేస్తావు. ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాటి ఎక్కడ ఉంటుంది నాకే తెలియదు. ఏం చేద్దాం? వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కాలి. అదే ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో, ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది. అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు. ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడుం కట్టుకోలేదు. మార్చేద్దాం బాబాయ్, మార్చేద్దాం. ఎక్కడ చట్టం? పుస్తకాల్లో. ఒక్క నిమిషం బాబు. చెప్పండి సార్, చెప్పండి. లాంగ్ లాంగ్ ఎగో మా ఆండీ ఫ్లవర్ గారు చాటంత పుస్తకాలతో ప్యాటంత తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు. మళ్ళీ ఇన్నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఏ ఇంకు వాడమంటారు? ఏ దస్తూరితో రాయమంటారు? ఏ నంబర్లు వేయమంటారు? పులిస్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు? హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల గండుల చెప్పండి. ఒరే నీ తెల్ల బొచ్చులో నా నల్ల పేను పతిడు మార్చేయడానికి అది లాగు కాదు లా. అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది. అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్. భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను. ఓరయ్యో. తమకి ఈ చేతులతోనే నూనె రాశాను, తమకి ఈ చేతులతోటే గోల్డ్ కట్ చేశాను, తమకి ఈ చేతితోటే కొప్పు కట్ చేయడం నా వల్ల కాదు బాబు. ఈ పాపనే చెయ్యలేను. వీడి ప్రేమ పాడుగాను కత్తర్ని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేట్రా వీడు. ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్ప కత్తిరించేది ఎలారా నమ్మకస్తుడు. అయ్యో ఈ బట్టలతో పెళ్లి పెట్ల మీద కూర్చుని పెట్టాల్సింది, కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది. అది నీళ్ళు లేని గోదావరిలు. ఇది మీ తాతగారి పెన్ను, చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉంచు, ఖర్చులకు ఉపయోగపడతాయి. బామ్మ, ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను. నన్ను ఆశీర్వదించు. నేను వస్తాను, నేనే వస్తాను.